మన జీవితంలో టీనేజ్ చాలా విలువైనది ముఖ్యమైనదని పెద్దపల్లి జిల్లా జడ్జి హేమంత్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన లీగల్ అవర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న జిల్లా జడ్జి హేమంత్ కుమార్ విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి హేమంత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి విద్యార్థినులతో ముఖాముఖి చర్చించారు. మన జీవితంలో టీనేజీ చాలా విలువైనది ముఖ్యమైనదని అన్నారు. విపత్కర సమయంలో మొదట మనల్ని మనం రక్షించుకోవాలని, మనం తప్పించుకునే అవకాశం లేనప్పుడు ఎదుటి వారిని చంపినా తప్పులేదని అన్నారు. ఉద్దేశపూర్వకంగా చంపితే శిక్ష తప్పదని తెలిపారు. మనం ఏం కావాలనుకుంటున్నామో స్పష్టమైన నిర్దిష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. అంటే నా ప్రాణానికి, నా మానానికి, నా ఆస్తికి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది, నేను అక్కడి నుంచి తప్పించుకు వెళ్ళలేను, లేదు నన్ను నేను రక్షించుకోలేను, లేకపోతే నా భార్య పిల్లల్ని నేను రక్షించుకోలేను అన్నప్పుడు నేను వాళ్ళని చంపినా కూడా న్యాయం కాదు. అంతేగాని నేను వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి ఇవ్వగలను, లేదు తలుపు గడియ పెట్టుకుని ఉండగలను, అక్కడి నుంచి తప్పించుకోగలను అనేటువంటి అవకాశం నాకు ఉన్నప్పుడు, అలా కాకుండా విజయశాంతి లాగా కత్తిపీట ఏదో తీసుకొచ్చేసి వాడి పేకి నరికేసాం అనుకోండి, అప్పుడేమవుతుంది? అప్పుడు నేరం అవుతుంది. అంటే సిచ్యువేషన్ని మనం అసెస్ చేసుకోవడంలో ఉంటుంది. కాబట్టి ముందేం చేయాలి? మనం మనం రక్షించుకోవాలి. మన తర్వాతే ప్రపంచంలో ఉన్న 140 కోట్లు కానివ్వండి, 150 కోట్లు కానివ్వండి, ఎవ్రీ సోల్ ఈజ్ ఏ డివైన్, పొటెన్షియల్లీ డివైన్. ఎవ్రీ సోల్ ఈజ్ ఏ పొటెన్షియల్లీ డివైన్ అని ఎవరు చెప్పారు? స్వామి వివేకానంద చెప్పారు. అలాగే ఇంకా చెప్పారు, యు ఆర్ బోర్న్ టు విన్. మనం పుట్టినందుకు గెలవటానికి. అలాగే ఇంకోటి ఏమిటి, యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. సీనియర్ సివిల్ జడ్జ్ ఎం అర్జున్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం మనకు ఫండమెంటల్ రైట్స్ కల్పించిందన్నారు. అలాగే ప్రభుత్వం 2019లో ఉచిత నిర్బంధ విద్యా చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. సో మీరు రేపు సమాజానికి వెళ్తున్నారు, సొసైటీలో ఎక్స్పోజ్ అవుతున్నారు, కాబట్టి మీకు మినిమం మీకు కావాల్సినటువంటి చట్టాల మీద మీకు అవగాహన అన్నది ఏర్పడాలి. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే, నో పర్సన్ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ పర్సన్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే ఎవరు కూడా, మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టు కొన్ని కేసెస్లో చెప్పింది ఏంటంటే, హుస్సేన్ అరా కేతున్ కానీ, హుస్సేన్ అరా కాతున్ అనే కేసులో, మరియు మెనకా గాంధీ కేసులో ఏం చెప్పిందంటే, లైఫ్ అంటే డిగ్నిఫైడ్ అండ్ హోల్సమ్ లైఫ్ అని. ఏదో బ్రతికేస్తున్నాం కదా అని కాదు, డిగ్నిఫైడ్ అండ్ హోల్సమ్ లైఫ్, ఆ జీవించే హక్కు ఉంది మనకి. దాని మీద మనం ఎవరి మీద మనం రెమెడీ ఎవరి దగ్గర తీసుకోవాలి? గవర్నమెంట్ దగ్గర మీద తీసుకోవాలి రెమెడీ. మన రైట్ వయోలేట్ అయితే గవర్నమెంట్ని అడగాలి. ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ అయితే మనం ఏం చేస్తాం? రిపిటిషన్ చేస్తాం కదా హైకోర్టులో. ఆర్టికల్ 226, ఆర్టికల్ 36 చదివారు కదా మీరంతా, సో మన సివిక్స్లో మన ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా కాపాడేది రిపిటిషన్ చేసుకుంటాం. అక్కడ మనకు రిట్ ఆఫ్ మ్యాండమస్ అని, సేఫ్ షోర్ అది అని, కోవారెంటో అని, హేబియస్ కార్పస్ అని, ఈ 4 రకాలైన రిట్స్ వస్తాయి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ. మన ఫండమెంటల్ రైట్స్లో ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఆర్టికల్ 21. ఈ మధ్యలో 2009లో మనకు ఒక యాక్ట్ వచ్చింది, ఏంటది, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ స్టూడెంట్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 ఇయర్స్. ఆర్టికల్ 21 కూడా అమెండ్ చేయడం జరిగింది స్టేట్, మన పార్లమెంట్ చేసి ఏమైందంటే, 6 to 14 ఇయర్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, అంటే నిర్బంధ విద్య, అసలు ఆప్షనే లేదు, వాళ్ళ జైల్లో పెట్టాలని చదివించాల్సిందే.